ఇది మీకు తెలుసా, మీరు కనుక సరిగ్గా నిద్రపోకపోతే మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. మీకు నిద్ర కరువైనప్పుడు మీ బ్రెయిన్ లోని లెప్టిన్ లెవెల్స్ తగ్గిపోయి గ్రెలిన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో మీరు నిద్రపోయేటప్పుడు ఆకలి ఎక్కువగా వేస్తుంది, ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది. అలా తినడం ద్వారా మీరు బరువు పెరుగుతారు. ఇస్తాన్బుల్ అనే దేశంలో ఒక టైప్ ఆఫ్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి. ఆ మెషిన్ ఏం చేస్తుంది అంటే, మీరు అందులో ప్లాస్టిక్ బాటిల్స్ వేసిన ప్రతిసారి ఆ మెషిన్ మీ డాగ్స్కి ఫుడ్ అలానే వాటర్ ఇస్తుంది. మైకెల్ బి జార్డన్. బ్లాక్ ప్యాంథర్ మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా ఈయన గుర్తుండే ఉంటారు. మైకెల్ బి జార్డన్ వాళ్ళ నాన్నగారి పేరు మైకెల్ ఏ జార్డన్. ఒకవేళ బి జార్డన్కి కొడుకు పుడితే మైకెల్ సి జార్డన్ అని పెడతారేమో. మీరు ఇప్పటి వరకు రకరకాల మ్యూజియంస్కి వెళ్ళి ఉంటారు లేదా వాటి గురించి విని ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మ్యూజియం ఎంతో విచిత్రమైంది. ఆ మ్యూజియమే టార్చర్ మ్యూజియం. ఇది ఆమ్స్టర్డామ్లో ఉంది. ఈ మ్యూజియంలో అన్నీ ఒకప్పుడు జనాల్ని టార్చర్ చేయడానికి వాడిన వస్తువులే ఉంటాయి. మీరు కనుక ఆ వస్తువులను చూస్తే ఒక మనిషిని ఇన్ని విధాలుగా టార్చర్ చేయొచ్చా అని మీకు అనిపిస్తుంది. షికిడి పిస్టో అని అయిన ఒక సౌత్ ఆఫ్రికన్ పాలిటీషియన్. ఆయనకి తన కారంటే ఎంతో ఇష్టం. ఆయన చివరి రోజుల్లో తన వాళ్ళని ఒక కోరిక కోరారు. అదేంటి అంటే, తను చనిపోయిన తరువాత తన కారులో కూర్చోపెట్టి తనని పూడ్చిపెట్టమని కోరుకున్నారు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన నా కారులో కూర్చోబెట్టి కారుతో సహా ఆయన్ని పూడ్చిపెట్టారు. 1930 నుండి కెనడా అలానే డెన్మార్క్ ఒక ఐలాండ్ గురించి కొట్టుకుంటున్నాయి. ఆ రెండు దేశాల వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని అవతలి దేశపు జెండాని తీసేయడానికి అక్కడికి పంపిస్తాయి. ఆ టైంలోనే అక్కడ కొన్ని విస్కీ బాటిల్స్ని వదిలేసి వస్తారు. ఈ విధంగా అది విస్కీ వార్ అయింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ చేసే టైంలో వైట్ కలర్ సూట్ మాత్రమే ఎందుకు వేసుకుంటారు అని? అది ఎందుకు అంటే, వైట్ కలర్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. వైట్ కలర్ సూట్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ఒక్కపోతకు గురవకుండా ఉంటారు. దీనికోసమే వాళ్ళు వైట్ కలర్ సూట్స్ మాత్రమే వేసుకుంటారు. స్కాట్లాండ్లో టౌజర్ అనే ఒక పిల్లికి అక్కడి ప్రజలు విగ్రహం పెట్టారు. అది ఎందుకు అంటే, ఆ పిల్లి తన జీవితం మొత్తంలో ఏకంగా 30,000 ఎలకల్ని పట్టుకుంది. అందుకుగాను వాళ్ళు దానికి ఒక విగ్రహం కట్టించారు. మీరు మీ లైఫ్లో 100 కోట్ల సెకండ్ని, 1 బిలియన్ సెకండ్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారో తెలుసా? మీకు 31 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మీరు 1 బిలియన్ సెకండ్ని క్రాస్ చేస్తారు. ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ నెయిల్ పాలిష్ని అజాతర్ అనే ఒక కంపెనీ తయారు చేసింది. దీని ధర 1 కోటి 70 లక్షలు. ఇంత రేటు ఉండడానికి కారణం, అందులో అసలైన బ్లాక్ డైమండ్స్ని యూజ్ చేసి ఈ నెయిల్ పాలిష్ని తయారు చేశారు. అందుకే దీనికి ఇంత ధర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.